హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూనిట్ నెంబర్ 5 ప్రాబ్లం నెంబర్ 3 ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్లో మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అనేవి నేను కవర్ చేశాను. ఓకే, ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఓకే, ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 3 ప్రాబ్లం నెంబర్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ సేల్స్. ఓకేనా? ఇక్కడ మనకి సేల్స్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అని ఇచ్చారంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం అనమాట. సో అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? అండ్ అడిషనల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఏముందంటే ఫిక్స్డ్ కాస్ట్ 90,000 ఉంది, నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్ వచ్చేసరికి 5 రూపీస్ ఉంది పర్ యూనిట్, నెక్స్ట్ లేబర్ డైరెక్ట్ లేబర్ వచ్చేసరికి 2 రూపీస్, నెక్స్ట్ డైరెక్ట్ ఓవర్ హెడ్ వచ్చేసరికి 2 రూపీస్ అనమాట, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 12 రూపీస్ అనేది ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ సేల్స్ ఎస్టిమేటెడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ముందుగా మనం పీవీ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనకి కాంట్రిబ్యూషన్ అనేది కావాలన్నమాట. కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ అనేది తీసేయాలన్నమాట. ఇక్కడ మనకి వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట, చూడండి. ఈ 3 అమౌంట్ యాడ్ చేయగా వచ్చిన అమౌంట్నే మనం ఏమంటామంటే వేరియబుల్ కాస్ట్ అని అంటాం అనమాట. మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 9 వచ్చిందనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అదేవిధంగా మనకి సేల్స్కి సంబంధించి 12 రూపీస్ ఇచ్చారు. సో అందుకని సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఎంత వచ్చింది? 3 రూపీస్ అనేది వచ్చింది అనమాట. సో అందుకని మనకి కాంట్రిబ్యూషన్ యొక్క వాల్యూ వచ్చేసరికి 3 రూపీస్ అనమాట. ఇప్పుడు పీవీ రేషియో ఫార్ములా వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ ఇంటూ 1 అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడే కాంట్రిబ్యూషన్ ఫైండ్ చేసాం, 3 వచ్చింది. సో అందుకని 3 అనేది రాసాం. నెక్స్ట్ సేల్స్ వచ్చేసరికి 12 రూపాయలు ఉంది. సో అందుకని 12 రూపాయలు అనేది రాశాను. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 అనేది యూజ్ చేసాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. 3 × 100 / 12 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 25 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 25 అనేది యూజ్ చేశాను. పక్కన ఇక్కడ మనకి 100 ఉంది కదా, సో అందుకని 100 అంటే పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేయాలి. సో అందుకని పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేశాను అనమాట. ఓకేనా? ఈ 25/100ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/4గా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే 25 ones అండ్ 25 fours చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. సో అందుకని మన ఈ పీవీ రేషియోని 1/4గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనమాట. మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 90,000 ఇచ్చారు. సో అందుకని 90,000 యూజ్ చేసాము అండ్ పీవీ రేషియోకి సంబంధించిన 1/4 కూడా యూజ్ చేసాము అనమాట. ఓకేనా? సో అందుకని 1/4 అనేది డినామినేటర్లో ఎంటర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఉందంటే దాన్ని మనం చేంజ్ చేస్తే అది మనకి మల్టిప్లికేషన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 90,000 × 4/1 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 360,000 వచ్చింది. సో అందుకని 360,000 అనేది రాశాను అనమాట. బ్రదర్, నేను ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎలా చెయ్యాలి అని అంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏంటంటే 1/4 చేయండి, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 0.25 వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం 1/4 బదులుగా 0.25 కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, నేను చేస్తాను 90,000 / 0.25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది?
60,000 వచ్చింది సేమ్. మీరు ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం అన్నమాట, మనకి ఫైనల్ ఆన్సర్ అయితే అందరికీ ఈక్వల్ గానే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ సేల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీనికి ఫార్ములా వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎంత ఇచ్చాడు, 90,000 ఇచ్చాడు. సో అందుకని 90,000 అనేది ఎంటర్ చేసాము. అండ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చారు 4,50,000. సో అందుకని 4,50,000 కూడా ఎంటర్ చేసాము అనమాట. మనకి మధ్యలో ప్లస్ సింబల్ ఉంది. ఓకేనా? అండ్ డినామినేటర్లో పీవీ రేషియో ఉంది. పీవీ రేషియో అనేది ఎంత ఉంది, మన ఇక్కడ ఈ 25% అని తీసుకోవచ్చు, లేకపోతే 1/4 అని తీసుకోవచ్చు, లేకపోతే 0.25 అని రాసుకోవచ్చు అనమాట. నేను 1/4ని రాసుకుంటున్నాను. కాదు నాకు వద్దు బ్రదర్, నేను 0.25 తీసుకుంటానంటే తీసుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను 1/4 బిట్ యూజ్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 0.25తో డివైడ్ చేస్తాను. ఓకేనా? 5,40,000 డివైడెడ్ బై 0.25 చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 21,60,000 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే ఆన్సర్ వచ్చింది అనమాట. మీరు ఎలా యూజ్ చేసినా కానీ మనకి, ఐ మీన్ ఏ వాల్యూ యూజ్ చేసినా, 25% యూజ్ చేసినా, 1/4 యూజ్ చేసినా, 0.25 యూజ్ చేసినా, మనకి ఫైనల్గా ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రాబ్లం నెంబర్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 అనేది చేద్దాం. ఈ ప్రాబ్లం నెంబర్ 4తో మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించిన టోటల్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం నెంబర్ 4 ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారు చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అండ్ డిక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్ 10% అండ్ ఇంక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్ 10% అనమాట. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సేల్స్ 60,000, వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి 30,000, అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి 15,000 ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్న వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా పీవీ రేషియో, పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేసే ముందుగా మనం కాంట్రిబ్యూషన్ అనేది కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాంట్రిబ్యూషన్ సంబంధించిన ఫార్ములా ఏంటి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా. సేల్స్ మనకు ఆల్రెడీ తెలుసు 60,000 ఇచ్చారు, అండ్ వేరియబుల్ కాస్ట్ 30,000 ఇచ్చారు. సో తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 30,000 వస్తుంది అనమాట. సో అందుకని కాంట్రిబ్యూషన్ యొక్క వాల్యూ ఎంత, 30,000. ఓకేనా? నెక్స్ట్ పీవీ రేషియో, పీవీ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. కాంట్రిబ్యూషన్ అని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం, 30,000 వచ్చింది. సో అందులో 30,000 అనేది ఎంటర్ చేసాం. అండ్ డినామినేటర్లో మనకి వాల్యూ వచ్చేసరికి సేల్స్ ఉంది. సేల్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు 60,000. సో అందుకని 60,000 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ ఇంటూ 100 ఉంది కదా, సో అందుకని ఇంటూ 100 అనేది యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఓకేనా? 30,000 ఇంటూ 100 డివైడెడ్ బై 60,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో అందుకని 50 అనేది పెట్టాను. అండ్ పక్కన మనకి 100 ఉంది కదా, సో అందుకని పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న ఈ 50 మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, 1/2గా కూడా రాసుకోవచ్చు అనమాట. సో అందుకని 1/2గా కూడా రాసుకున్నాను. కాదు, ఈ 1/2ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 0.5గా కూడా రాసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకేనా? సో అందుకని ఇక్కడ 1/2 లేకపోతే 0.5 అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ సంబంధించిన ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ మనకి 15,000 ఉంది. సో అందుకని 15,000 మనకి పీవీ రేషియో ఇప్పుడే వచ్చింది, 50% ఆర్ 1/2 ఆర్ 0.5. ఓకేనా? ఇక్కడ 1/2 అనేది యూజ్ చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 0.5 అనేది యూజ్ చేస్తాను. చూడండి, 15,000 డివైడెడ్ బై 0.5 చేస్తే మనకి వాల్యూ ఎంత, 30,000 వచ్చింది. సో అదే వాల్యూ అనేది మనకి ఇక్కడ కూడా వచ్చింది అనమాట. ఓకేనా? మీరు ఏ వాల్యూ తీసుకున్నా కానీ ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సంబంధించిన ఫార్ములా ఏంటి, యాక్చువల్ సేల్స్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అనమాట. యాక్చువల్ సేల్స్ మనకి ఎంత ఇచ్చారు, 60,000 ఇచ్చారు. సో అందుకని 60,000, బ్రేక్ ఈవెన్ పాయింట్ సంబంధించిన సేల్స్ అంత 30,000. సో చేస్తే మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 30,000 వచ్చింది. సో ఆ విధంగా మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సంబంధించిన వాల్యూ 30,000 వచ్చింది. నెక్స్ట్ డిక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన వాల్యూలో ఇంక్రీజ్ చేయమంటే ఇంక్రీజ్ చేస్తాం, లేకపోతే డిక్రీజ్ చేయమంటే డిక్రీజ్ చేస్తాం అనమాట. ఆ వచ్చిన వాల్యూని ఆధారంగా మనం ఏం చేస్తామంటే పీవీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంతే
డిఫరెంట్ గా ఐ మీన్ డిఫికల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూడండి, మనకి ఫస్ట్ డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, అంతే 10%. ఓకేనా, చేద్దాం. యాక్చువల్ సేల్స్ మనకి 60,000 కదా, ఈ 60,000లో మన 10%. ఓకేనా, 60,000 × 10/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 6,000 వచ్చింది. 6,000 అనేది మనకి డిక్రీజ్ అనమాట. మనల్ని డిక్రీజ్ అంటే మైనస్ కదా, సో అందుకని ఇక్కడ మైనస్ సింబల్ అనేది యూజ్ చేసాము అనమాట. 60,000లో నుంచి మైనస్ 6,000 చేసాం, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 54,000 వచ్చింది. సో అందుకని ఇక్కడ 54,000 అనేది యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయమని అడుగుతున్నారు మనల్ని, పీవి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. పీవి రేషియో సంబంధించిన ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. ఓకేనా, కాంట్రిబ్యూషన్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం, సేల్స్ అనేది ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది మనకి, 54,000 వచ్చింది. సో అందుకని 54,000 తీసుకున్నాను మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు చూడండి, 30,000 ఇచ్చారు. సో అందుకని అదే 30,000 వాల్యూని ఇక్కడ యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు 54,000 నుంచి 30,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 24,000 వచ్చింది. సో ఇది కాంట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మన పీవి రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. పీవి రేషియో సంబంధించిన ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. కాంట్రిబ్యూషన్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 24,000. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఫైండ్ అవుట్ చేసాం ఎంత వచ్చింది, 54,000 వచ్చింది సేల్స్. అందుకని 54,000 × 100 అనమాట, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, 24,000 × 100/54,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 44.4 something ఇలా పెరుగుతానే ఉంది. సో మనం పాయింట్స్ అంతా 2 values తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా డిక్రీజింగ్ సంబంధించినవి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ది. ఓకేనా, డిక్రీజింగ్కి ఆపోజిటే ఇంక్రీజ్ కదా, సో అదే విధంగా మనం ప్రొసీజర్ ఫాలో అవుతాం అనమాట. డిక్రీజ్ కాబట్టి డిక్రీజ్ చేస్తాం, ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్ చేస్తాం అనమాట. మనకు తెలుసు 60,000లో 10% అంటే 6,000. సో అందుకని 6,000 తీసుకున్నాము. ఈ 2 values మనం ఏం చేసాము, ప్లస్ చేసాం, చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చింది, 66,000 వచ్చింది. ఎందుకంటే దీని ఆధారంగా పీవీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు కాంట్రిబ్యూషన్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందో, ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 24,000 వచ్చింది. ఓకేనా, అదేంటి 54,000 సంబంధించింది. ఇది మాత్రం ఫాలో అవ్వకూడదు అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 66,000 వచ్చింది అనమాట. దీంట్లో నుంచి మైనస్ వేరియబుల్ కాస్ట్ అనేది తీసేయాలన్నమాట. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అంటే ఎంత, 30,000. ఇక్కడ సేల్స్ అంటే ఎంత, 66,000 అనమాట. ఓకేనా, 30,000ని మనం దీంట్లో నుంచి తీసేయాలంటే ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసాం కదా అమౌంట్ అనేది 10%. ఈ అమౌంట్ అంటే 66,000లో నుంచి 30,000 తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 36,000 వచ్చింది అనమాట. ఈ వాల్యూనే మనం ఎలా తీసుకుంటామంటే కాంట్రిబ్యూషన్గా తీసుకుంటాం అనమాట. చూడండి, మనకి పీవీ రేషియో సంబంధించిన ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాము 36,000, సేల్స్ సంబంధించిన 66,000 / 60,000 రాసాము × 100. సో × 100 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. 36,000 × 100/66,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 54.54 ఇలా సంథింగ్ వస్తానుంది. పాయింట్స్ తర్వాత 2 values తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఇంక్రీజింగ్ సంబంధించినది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆల్ టాపిక్స్, ఓకేనా, ఫస్ట్ యూనిట్ సంబంధించిన, సెకండ్ యూనిట్కి సంబంధించిన, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, 5 యూనిట్కి సంబంధించిన టోటల్ టాపిక్స్ అనేవి చెప్పాను ఫ్రెండ్స్. ఇన్ కేసు మీరు చూడకపోతే చూడండి, నేను చాలా చాలా బాగా చెప్తానని నాకు ఎంతోమంది కామెంట్ చేశారు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లేకపోతే జస్ట్ అలా సింపుల్గా వదిలేయండి. ఇన్ కేసు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, లేకపోతే మీ క్లాస్మేట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.